ఆసరా సంస్థ తూర్పు గోదావరి జిల్లాకు నూతన కమిటీని నియామకం చేసింది. వినియోగదారుల హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ఆసరా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ పనిచేస్తుందని సంస్థ చీఫ్ ప్యాట్రన్ హైకోర్టు న్యాయవాది హబీబ్ సుల్తాన్ ఆలీ వెల్లడించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో సోమవారం ఆసరా తూర్పు గోదావరి జిల్లా నూతన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. గత 7 సంవత్సరాలుగా సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయవాదులతో ఆసరా వినియోగదారుల తరపున ఉచితంగా సేవలు అందిస్తుందన్నారు. ముఖ్యంగా 1986 వినియోగదారుల హక్కుల చట్టంపై అవగాహన కల్పించడంతో పాటు వారికి జరిగిన నష్టాన్ని సేవాలోపంపై ఫిర్యాదు చేసి న్యాయం జరిగేందుకు కృషి చేస్తున్నామన్నారు. 75 కేసులు ఇప్పటివరకు ఈ విధంగా విజయవంతంగా పరిష్కరించామన్నారు. వినియోగదారుల కోర్టులో ఎటువంటి కేసైనా ఏడాది లోపు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుందన్నారు. వినియోగదారుల హక్కులకు ఎటువంటి భంగం కలిగినా ఆసరా సభ్యులను ఆశ్రయించి తగిన న్యాయం పొందవచ్చన్నారు. తూర్పు గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా వాసు, జిల్లా అధ్యక్షుడిగా ఆర్వి రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా ఈశ్వరాచారి, జిల్లా కార్యదర్శి నగేష్, జిల్లా సంయుక్త కార్యదర్శిగా ఈశ్వరరావు, పిఆర్ఓగా వీరాజీ, కార్యనిర్వాహక సభ్యులుగా సత్యనారాయణమూర్తి, వాసు, శివరాం, సత్యబాబు, ఉదయచంద్ర, ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ గా బలభద్ర సుమను నియమించారు. హబీబ్ సుల్తాన్ అలీ, నేను హైకోర్టు అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నా అండి. ఆసరా అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ వినియోగదారుల హక్కులపై 1986 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం అవగాహన కల్పించడం, వారి హక్కులకు భంగం వాటిల్లినప్పుడు వారి కోసం వినియోగదారుల కోర్టులో కేసెస్ని ఫైల్ చేసి న్యాయం అందించడమే ప్రధాన ఉద్దేశంగా గత 7 సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం. అయితే ఆసరా 7 రాష్ట్రాల్లో ప్రతి జిల్లాలో కన్జ్యూమర్ కోర్ట్స్ ఉన్న జిల్లాలో మా యొక్క కార్యవర్గం ఉంటుందండి. ఈ రోజున ఈస్ట్ గోదావరి జిల్లా నూతన కార్యవర్గం యొక్క ప్రమాణ స్వీకారం చేయించు. ఈ రోజున యొక్క నూతన కార్యవర్గం అంతా ఈరోజు ఉన్నారు. వీళ్ళంతా అడ్వకేట్స్ కాకుండా నాన్ అడ్వకేట్స్ ఉండాలి. కానీ కన్జ్యూమర్ కోర్టులో కేసెస్ నాన్ అడ్వకేట్స్ చేయొచ్చు కాబట్టి వీళ్ళందరికీ మనం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ మీద ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ ద్వారా కేసెస్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు దాకా 175 కేసెస్ చేసామండి. సో ఈ కార్యవర్గం మీరు మా విజిట్ వెబ్సైట్లో చూడొచ్చు. కార్యవర్గం ఫోన్ నెంబర్స్ అన్నీ ఉంటాయండి. ఎలాంటి సమస్యలు వచ్చినా ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఉచితంగా సర్వీసెస్ అందుకోవచ్చు. వినియోగదారులు నష్టపోవద్దు. కొత్త యాక్ట్ 2019 యాక్ట్ ఇంకా బ్రహ్మాండ యాక్ట్ ఉందండి. దాన్ని కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరు నష్టపోకుండా అవగాహన కల్పించుకొని ప్రధాన ఉద్దేశం. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బి At the same time, I will protect all consumer protection.